బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. నేను చెప్పింది ఒకటి, మీరు అపార్థం చేసుకున్నారంటూ కూడా ఆయన తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్లో చెబుతూనే ఆయన మాట్లాడారు కూడా. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. డియర్ పవన్ కళ్యాణ్ గారు, ఐ సా యువర్ ప్రెస్ మీట్. వాట్ ఐ హ్యావ్ సెడ్ అండ్ వాట్ యు హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఈజ్ సర్ప్రైజింగ్. ఐఎమ్ షూటింగ్ అబ్రాడ్. విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్. మీన్ వైల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యూ క్యాన్ గో త్రూ మై ట్వీట్ ఎర్లియర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అండ్ అండర్స్టాండ్ అండ్ టు జస్ట్ ఆస్కింగ్. ఆ జస్ట్ ఆస్కింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, ట్వీట్ల యుద్ధం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, డియర్ పవన్ కళ్యాణ్ గారు, ఐ సా యువర్ ప్రెస్ మీట్. వాట్ ఐ హ్యావ్ సెడ్, నేను చెప్పింది ఒకటి, అలాగే వాట్ యు హ్యావ్ మిస్ ఇంటర్ప్రిటెడ్, మీరు అనుకున్నది మీరు అపార్థం చేసుకుంది, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, ఆయన ప్రెసెంట్ నేపాల్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆదివారం అనుకుంటా ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇక్కడ విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్. నేను తిరిగి వచ్చి సమాధానం చెప్తాను మీ ప్రశ్నలకి. మీన్ వైల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యూ కెన్ గో త్రూ మై ట్వీట్ ఎర్లియర్ అండ్ అండర్స్టాండ్. ఒకసారి గతంలో నేను చేసిన ట్వీట్ని ఒకసారి చూడండి, అది అర్థం చేసుకున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో చూద్దాం. విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడు నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి, తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యు గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Chalu. Isthanike maatladtaru unnaru Sanatana Dharma meeda. Ayyappa Swami meeda maatladtaru. సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లే?
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ కొద్ది గంటల క్రితం, కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటు ఇండస్ట్రీని ఏకే పీకి పారేశారు. ఈ అంశంలో రియాక్ట్ అయిన కార్తీ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరినీ అక్కడ కోట్ చేస్తూ, పేరు పేరున కోట్ చేస్తూ ఎవరు ఏమన్నారు, దానికి ఎటువంటి కౌంటర్ ఇచ్చారనేది మనం చూసాం. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ప్రకాష్ రాజ్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసిన మాటలు కావచ్చు, పెను దుర్మార్ అనే రేపై ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. 20వ తారీఖున మొదలైంది ఈ రచ్చ. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని మంచు విష్ణు ఆయన రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు చేసిన ట్వీట్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఇన్ఫాక్ట్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈరోజు మీరు చూడొచ్చు, ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొద్ది గంటల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఈ ట్వీట్ వార్ కొనసాగుతోంది, మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రకాష్ రాజ్ ఎప్పుడు రాబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ప్రకాష్ రాజ్ ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు సమాధానం చెప్పబోతున్నారు వీటికి? ఎస్ సచిన్, ఇంతకు ముందు అంటే తన ట్విట్టర్ ద్వారా, తన ఎక్స్ ద్వారా కూడా తను ఫస్ట్ ఈ లడ్డూ వివాదంలో రియాక్ట్ అవడం, వెంటనే మంచు విష్ణు కూడా దానికి కౌంటర్ గా రియాక్ట్ అయ్యారు. అంటే ఈ వివాదం అనేది మీ రాష్ట్రంలో జరుగుతుంది, మీ రాష్ట్రంలో మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సో మీరు దాన్ని అక్కడే ఎవరు చేశారు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోండి వాళ్ళ మీద. అంతేగానే దీన్ని జాతీయ స్థాయిలో ఎందుకు వివాదం చేస్తున్నారు, మనకి ఉన్న ఈ మత కలహాలు ఉన్నవి చాలు, మీ కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అవడం జరిగింది. సో ఎందుకు మీరు దీన్ని వివాదం చేస్తున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేయకుండా దీన్ని నెగిటివ్ వేలో చూస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, ఇలా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడింది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నేనేం మాట్లాడాను మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను. ప్రస్తుతం షూటింగ్ లో బిజీ ఉన్నాను, డెఫినెట్ నా ట్వీట్ ని మీరు మళ్ళీ ఒకసారి ఈ లోపు జాగ్రత్తగా నేను ఏం ట్వీట్ చేశాను అనేది జాగ్రత్తగా చదవండి. సో నేను మీకు సమాధానం చెప్పడానికి నేను వస్తానని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. లో కూడా చూసాం కార్తీ, అంటే ఇంకా కార్తీ తను క్షమాపణలు కూడా ఆల్రెడీ చెప్పేశారు. కార్తీ తను నేను ఏదో అన్ఫార్చునేట్లీ అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే దానికి క్షమించండి, నాకు లాంకేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తి, అండ్ ఇంకా మన సాంప్రదాయాలు అంటే కూడా నాకు ఎంతో భక్తి, ఇవన్నీ కూడా అన్ని ట్వీట్ ద్వారా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దాని పట్ల ఈయన మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ అటువంటి అడ్వైస్, ప్రకాష్ రాజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు 20వ ఒకసారి ఆ ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. 20వ తారీఖున వీఆర్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ అనిమల్ ఫ్యాట్ అంటూని ఫిష్ ఆయిల్, పోక్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్, మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్, దెన్ అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, బట్ this throws light on many issues surrounding description of temples, its land issues and other dharmic practices and took a lengthy tweet ni Pawan Kalyan tweet chesaru. Ikkada ee tweet tarvata Prakash Raj react ayaru. Prakash Raj 20 ante September 20na ayina tweet chesaru. Ayine vannarante kanika, dear Pawan Kalyan, it has happened in a state where you are a deputy chief minister, please investigate, find out the culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country. Thanks to your friends in the center and to kuda aina bracket lo quote chestu just asking anedi aina chesina tweet. Aithe ఇక్కడి నుంచి ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేదు, కానీ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. మంచు విష్ణు రియాక్ట్ అయ్యి శ్రీ ప్రకాష్ రాజ్ ప్లీజ్ కామ్ ద హెక్ డౌన్, ద తిరుమల లడ్డూ ఇస్ నాట్ జస్ట్ ప్రసాదం, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. శ్రీ పవన్ కళ్యాణ్, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాస్ రైట్లీ కాల్డ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ సీక్రెట్ ట్రెడిషన్స్ వైల్ యు ఆర్
వైల్ యూఆర్ ఎట్ ఇట్ పెర్హాప్స్ రిఫ్లెక్ట్ ఆన్ వే ద రియల్ కమ్యూనల్ కలర్ ఈస్ బీయింగ్ యాడెడ్ స్టే ఇన్ యువర్ లేన్ అంటూ కూడా ఇటు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్కి సంబంధించి ట్వీట్ చేశారు. ఆ తర్వాత విషయం అక్కడికి క్లోజ్ అయ్యిందేమో అనుకున్నారు. ఆయన ఏమంటారు, ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి, ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్, నోటెడ్ అంటూ కూడా, జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా కంటిన్యూ చేశారు. సో ఆ తర్వాత ఈరోజు ప్రకాష్ రాజ్కి సంబంధించి చేసిన ట్వీట్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కోట్ చేసిన మాటల్ని కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈరోజు ఆయన ఇన్ఫ్యాక్ట్ కౌంటర్ కాదు, ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ప్రకాష్ రాజ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు, ఆయన మాట్లాడారు, నేను ప్రస్తుతం అబ్రాడ్లో ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను, నేను చెప్పింది ఒకటి మీరు అపార్థం చేసుకున్నారు, ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన మీరు చూడొచ్చు ట్వీట్. డియర్ పవన్ కళ్యాణ్ గారు, ఐ సా యువర్ ప్రెస్ మీట్, వాట్ ఐ హ్యావ్ సెడ్ అండ్ వాట్ యూ హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఈజ్ సర్ప్రైజింగ్. ఐఎమ్ షూటింగ్ అబ్రాడ్, విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్. మీకు సమాధానాలు చెప్పడానికి నేను తిరిగి వస్తాను. విల్ కమ్ బ్యాక్ టు రిప్లై యువర్ క్వశ్చన్స్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తిరిగి వస్తాను. మీన్ వైల్ ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ఇఫ్ యూ కెన్ గో త్రూ మై ట్వీట్ ఎర్లియర్ అండ్ అండర్స్టాండ్ అండ్ టు జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ చేస్తూ అది క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడాలి ఎవరెవరు ట్వీట్ చేయబోతున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్కి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేస్తారా, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మంచు విష్ణు మళ్ళీ ఇక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా రంగంలోకి దిగుతారా, ఏం జరగబోతోంది? ప్రస్తుతం లడ్డు వివాదం ఇప్పుడు ఇండస్ట్రీని కూడా తాకిందనే చెప్పుకోవాలి, ఇండస్ట్రీలో కూడా ప్రకంపనను సృష్టిస్తోంది. సో ఏం జరగబోతోంది, ఇక్కడ ఎక్కడ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్గా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో? నేను ఇంకొక మతాన్ని నిందించానా, ఇస్లాంని నిందించానా, క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడు నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది, నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget.
బిఫోర్ యు కమ్ అండ్ థింక్ 100 టైమ్స్ అండ్ సే టాక్ అబౌట్ సనాతన ధర్మ. ఎనఫ్ ఆఫ్ దిస్. చాలు, ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతీ దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా?